బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం కలిగిందని, హైదరాబాద్ ను కోల్పోయామని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని, ఆయన హయాంలో 2014-19 ఏపీలో పెట్టుబడుల వరద కొనసాగిందని, మళ్లీ వచ్చే 5 ఏళ్లలో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని గవర్నర్ మెచ్చుకున్నారు. Already started fulfilling the pre-poll promises and announced that steadfast commitment to Super 6 promises. My government has launched its trademark people-centric governance soon after assuming office with a series of measures such as announcing a mega DSC for filling up 16,347 teacher vacancies, abolishing the Land Titling Act, enhancing social security pensions to ₹4,000, organizing a skill census, and reopening the Anna canteens to provide food for the poor at a very nominal rate of ₹5, and supply of free sand